ఈ కుటుంబ పక్షంగా ప్రార్థన చేస్తూ ఈ సంతోష కార్యక్రమంలో మనం పాల్పొందుదాం. ఆదికాండంలో నుండి 24వ అధ్యాయం, ఆదికాండము 24 59 60 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 59 60 వచనాలు. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినని స్వాధీనపరచుకుందురుగాక అని ఆమెను దీపింపగా. ప్రార్థన చేసుకుందాం, లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతమైన యేసయ్య, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన రామాపురంలోని స్థానిక సంఘాన్ని మీరు దీవించి మీరు అనుగ్రహించిన మరొక స్థుతి కార్యక్రమాన్ని బట్టి, స్థుతి కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వామి రాజ్ గారు, రూతమ్మ గారిని ప్రేమించి అనుగ్రహించిన ప్రేమవతిని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. మీ దాసురాల యొక్క ప్రభావం ప్రయాణికులు దీవించి మీరు అనుగ్రహిస్తున్న గృహస్థ జీవితాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కుటుంబంలో మీరు జరిగిస్తున్న మెలుగును బట్టి, ఘనమైన కార్యాన్ని బట్టి, శుభ కార్యాన్ని బట్టి, మీరు సమకూర్చి అనుగ్రహిస్తున్న దీవెనను బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ ప్రభా ముందున్న కార్యక్రమం అన్నింటిలో కూడా మీ సహాయాన్ని కోరుతుండగా చక్కగా సమస్తాన్ని జరిగిస్తారని, అనుకూలపరచమని, సంతోషపరచమని, సమస్తాన్ని ప్రభా సమయానికి దయచేసి మహిం పొందమని ప్రార్థిస్తూ చేరిన మేమందరం ప్రభా మా ప్రియ గృహంలో మీ వైపు చూస్తూ ఉన్నాం. ఓ చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకోమని, మీరు వారందరి హృదయాల్లో కూడా వాక్యం ప్రకారముగా నడిచినట్లుగా క్రియ జరిగిస్తారని నమ్ముతూ యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న వచన భాగంలో సాగనంపే ఒక కార్యక్రమం కనబడుతుంది. పెండ్లి కుమార్తెను సాగనంపడం. సాగనంపేటప్పుడు బంధువులు చేసేది, ఇంట్లో కుటుంబం వారు చేసేటువంటి కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉండాలో, ఎంత గొప్పగా ఉంటాయో, దేవుని బిడ్డలు ఎలా జరిగించాలో ఇక్కడ మనం చదువుకుని ఉన్నాం. ఈ భాగానికి సంబంధించిన వచనాలన్నీ మనం 24వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు యవనప్రాయం వచ్చింది. తన కుమారునికి ఒక భార్య కావాలి. ఆ బాధ్యత తన దాసుడైన, తన నమ్మకమైన దాసుడైన ఎలియాజరుకు అప్పగించాడు. ఎలియాజరు తన యజమాని యొక్క కుమారునికి భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో జరిగిన సంఘటనలన్నీ మనం ఇప్పుడు వరుసగా మనం చెప్పుకున్నట్టయితే, ఆయన వెళ్ళగానే ఆ ఊరి దగ్గర ఎక్కడికైతే వెళ్ళాలని ఆయన ప్రేరేపించబడ్డాడో, ఎక్కడికి వెళ్ళాలని ఆయన పంపబడ్డాడో, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దాసుడు ప్రార్థన, ఒక యజమానుని గురించిన బాధ్యత. ప్రార్థనతో ప్రారంభించాడు. ఎలా ప్రార్థించాడు ఒక మాట మనం సహాయకరంగా చదువుకుందాం. 11వ వచనం, 24వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనొచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను 10 ఒంటెలను తీసుకొని వెళ్ళాడు. 10 ఒంటెల మీద తనతో పాటు కొంతమంది మనుషులను కూడా తీసుకొని వస్తున్నాడు. ఎక్కడికైతే వెళ్ళాలో, ఎవరైతే తన యజమానుని కుమారునికి భార్య అవుతుందో, అవన్నీ స్థిరపరచుకున్న తర్వాత వారికి ఇవ్వడానికి ఒక కొన్ని వస్తువులు తీసుకొని వెళ్తూ ఆ ఊరి దగ్గరికి వచ్చాడు. ఆ ఊరి దగ్గర ఒక బావి ఉంది. సాయంకాలం వేళ అందరూ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వస్తూ ఉన్నారు. అప్పుడు ఈ దాసుడైన ఎలియాజరు చేసిన పని ఏమిటంటే, ఒంటెలను మోకరింపచేసి, మనుషులు మోకరించి ప్రార్థన చేయడం మనం చూస్తాం కదా. మనం మోకరించడం అనేది, మనకు జ్ఞానం ఉంది, మనం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మనకు తెలుసు. కానీ ఎలియాజరుతో వచ్చినటువంటి 10 ఒంటెలు కూడా ఎలియాజరు వాటికి నేర్పించిన విధానాన్ని చూస్తే అవి కూడా మోకరించాయి. ఒంటెలన్నీ మోకరించాయి, 10 ఒంటెలు మోకరించగా ఆయనతో వచ్చిన దాసులు, ఈయన అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఒక వివాహ కార్యక్రమాన్ని వీరు ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు.
వారు ఇంకా ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టలేదు. ఆ ఊరి దగ్గరికి మాత్రమే వచ్చారు. బావి దగ్గరికి మాత్రమే వారి ప్రయాణం ఇప్పటివరకు సాగింది. ఊరిలోనికి వెళ్ళాలి. ఇక వెళ్ళక ముందుగానే ప్రార్థన. ప్రార్థన చేసి, ప్రభువా, నా యజమానుని కుమారునికి ఒక మంచి భార్య కావాలి. వారి బంధువుల దగ్గరికి నన్ను వెళ్ళమన్నారు. నేను వెళ్ళిన తర్వాత ఈ బావి దగ్గర నేను ఒకటి అనుకుంటున్నాను. నేను అనుకునేది జరిగించాలి అని ఆయన అనుకున్నాడు. నా ఒంటెలకు, నాతో వచ్చిన వారందరికీ ఒక యవన స్త్రీ నీళ్లు చేదిపోస్తే నేను అది నువ్వు పంపిన కార్యం అనుకుంటాను ప్రభువా అన్నాడు. ఆయన అనుకొనక ముందే, ఆ ప్రార్థన చాలింపక ముందే చదువుకుందాం. ఇక్కడే ఆది కాండంలోనే 24వ అధ్యాయంలో 45వ వచనం, నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహము నిమ్మని నామను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదని చెప్పాను గనుక నేను త్రాగి తిని ఆమె వంటలకును నీళ్లు పెట్టింది. ఆ ఊరు క్రొత్త, జనాలు క్రొత్త, కానీ ఆయన చేసిన ప్రార్థన ఎవరికి? దేవునికి. ఆయనకు ఎవరూ తెలియదు, కానీ ఆ ఊరి వారు, సమస్త మనుషులు కూడా ఎరిగిన దేవాది దేవునికి ప్రార్థన చేశాడు. ఆ దేవాది దేవుడికి అందరూ తెలుసు కాబట్టి, తన యజమాని కుమారునికి ఎవరు భార్య కావాలో దేవుడికి తెలుసు కాబట్టి, ఈయన చేసిన ప్రార్థన ప్రకారంగా ప్రేరేపించి ఒక యవనస్తురాలను అక్కడికి తీసుకుని వచ్చాడు. నేను ఇలాగ అడుగుతున్నాను, ఇలాగ అడుగుతాను అనుకున్నాడు. అనుకొని అనుకొనక ముందే, అంటే చాలింపక ముందే, ఆ మాటలు పూర్తి కాకముందే ఇప్పుడు రిబ్కా భుజం మీద కడవ పెట్టుకొని వస్తుంది. అడిగాడు, నీళ్లు చేదిపోసింది. ఒక ఒంటెకు నీళ్లు చేదిపోయడం అంటే ఎన్ని కావాలి చెప్పండి? ఒక ఒంటే ఒక్కసారి నీళ్లు తాగితే 6 నెలలు తాగకుండా ఉండగలదు. 6 నెలలకి ఎన్ని నీళ్లు కావాలి? అసలు నీటి కోసమే దాని పెద్ద పెద్ద సంచులు ఉన్నట్టుగా లోపల భాగాలు ఉంటాయి. 6 నెలలకు సరిపడా నీళ్లు తాగుతాయి. ఎన్ని నీళ్లు చేదిపోసింటుందో కదా. ఒకరోజు నీళ్ళకే మన పిల్లలు మనం కష్టపడతాం. కొలాయి దగ్గర నీళ్లు పట్టుకొని ఇంట్లో పోసుకోవడానికే కష్టపడతాం. కానీ ఇక్కడున్న ఇక యవనస్తురాలు, ఈమె అడగగానే వెంటనే ఒంటెలన్నిటికీ నీళ్లు పోసింది. మనుషులకు కూడా నీళ్లు త్రాగడానికి నీళ్లు పోసింది. పిల్లారా, ఇక్కడ ఈమెకు మనం ఈమెలో ఉన్న ఒక మంచి గుణాన్ని ఇక్కడ మనం ఆలోచించేయాలి. ఏముంది యవన స్త్రీకి? పరిచర్య ఉంది కదా. ఏముంది? పరిచర్య అంటే సహాయం చేయాలి. నన్ను అడిగారు కాబట్టి నేను వారికి అవసరం ఏమిటి, వారికి దాహం తీర్చడం, వారు వచ్చిన పని ఏమిటో అడగక ముందే వారు అడిగినట్టుగా నీళ్లు పోసిన ఆ సందర్భంలో ఆ యవనస్తురాల్లో ఒక మంచి గుణం ఉంది, పరిచర్య గుణం. రెండవది మనం గమనిస్తే, ఒక భారమైన పని ఆ పనిని చేయడానికి ఇష్టపడి పని చేసింది. తన ఇంట్లో వారికి చేయడం వేరు కదా, బంధువులకు చేయడం వేరు, ఎవరో తెలియదు వీరు, వారికి పరిచర్య చేస్తూ ఉంది. అంటే ఈమెకు ఆ పని పట్ల బాధ్యత ఉంది. నేను ఈ పని చేయాలి, నన్ను అడిగిన వారికి నేను సహాయము చేయాలి. ఓ మనస్ఫూర్తిగా చేసిన పని లేదా బాధ్యత ఇందులో కనబడుతుంది. 3, విధేయత కనబడుతుంది. 4, ఓర్పు కనబడుతుంది. ఇన్ని నీళ్లు చేదిపోయినట్టు ఎంతసేపు పడుతుంది? ఓర్పు కనబడుతుంది. 10 ఒంటెల నీళ్లు తాగాలి, నీళ్లు చేదిపోయాలి, దిగి తేవాలి, కష్టపడిపోతుంది. ఈమె ఎంత మంచి ఆ యవన స్త్రీను మనం చదువుదాం. 24వ అధ్యాయం 16వ వచనం, 24:16, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా. ఆ స్త్రీ ఎలాంటిది, లేదా ఆ పాప ఎలాంటిది, ఆ చిన్నది ఎలాంటిది? మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడు నామిని కూడలేదంటే పవిత్రమైన కన్యక, ప్రవర్తనను కాపాడుకొనిన కన్యక, మంచి ప్రవర్తన కలిగిన ఒక యవనస్తురాలు. కాబట్టి ఇప్పుడు బాధ్యత, భారము, పని, పరిచర్య ఇవన్నీ చేయగలిగింది.
ఇతరులకు మనం చేసే సహాయం మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. మనం మంచివారం అనుకో మంచి పనులే చేస్తాం, చెడ్డవారమైతే చెడ్డ పనులే చేస్తాం కదా. ఒక మాట అంటారు అందరు చూసేవాడికి, కామెరలే పచ్చ కామెరలు అయితే లోకం ఎంత ఎలా ఉంటుంది? లోకం నిజానికి పచ్చగా ఉండదు. వీడికి కామెరలు వచ్చాయి కాబట్టి, వీడి కండ్ల మీద ఆ పొర ఉంది కాబట్టి లోకమంతా ఇక్కడ మనం గమనిస్తే ఈమె మంచి ప్రవర్తన ఉంది కాబట్టి లోకమంతా మంచిగానే భావిస్తుంది. ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు దేవుని బిడ్డలు కాదు ఎరగాలి. ఎవరు మంచివారు, ఎవరు మంచివారు కారో ఎరగాలి. ఎవరు ప్రార్థనాపరులో, ఎవరు ప్రార్థనాపరులు కాదో ఎరగాలి. ఇది చాలా ముఖ్యం. అంతా ఒకటే అనుకోవడానికి వీలు లేదు, మనుషులందరూ ఒకటే అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీకి లేకపోతే ఈ కన్యకకు వివేచన ఉంది, ఆలోచన ఉంది. నేను చెయ్యాలా వద్దా, ఎవరికి చేయాలి, ఎవరికి చేస్తున్నాను, ఎంత చేయాలి, ఎంత శ్రమ అయినా ఎందుకు చేయాలి అని ఒక మంచి ఆలోచన కలిగిన, మంచి ప్రవర్తన కలిగిన ఒక యవనస్తురాలిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాము తన కుమారునికి భార్య కావాలని పంపగానే ఈ దాసుడు అనుకున్న ఆ ప్రార్థన ప్రకారంగా దేవుడు ప్రేరేపించి అక్కడికి పంపిస్తున్నాడు. దేవుడు ఎంత మంచివాడు అంటే, దేవుడికి యేసుప్రభు వారికి ఈ తన యజమానుడు అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకుకి ఎలాంటి భార్య కావాలో తెలుసు దేవుడికి కదా. అందుకే ఆమెనే ఎక్కడికి పంపిస్తున్నాడు, బావి దగ్గరికి పంపించాడు. కాబట్టి మనము ఏమైతే కావాలని దేవుని దగ్గర నిజంగా ప్రార్థిస్తామో, మోకరించి ప్రార్థన చేస్తామో, తను తన దాసులందరూ తన తోటివారు తన ఒంటెలు సహా పశువులు సహా అన్నీ మోకరించి ప్రార్థన చేస్తుంటే వారు అనుకున్నట్టుగానే దేవుడు సమస్తాన్ని అక్కడ ఏం చేస్తున్నాడు, సమకూర్చి జరిగిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 8:28 రోమీయులకు రాసిన పత్రికలో 8:28 చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుని ప్రేమిస్తున్నామా అది ప్రశ్న కదా. దేవుని ప్రేమించడం ఏమిటి? దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టాడు, దేవుడు ప్రేమించి తన రక్తమంతా మన కోసం కాచాడు, దేవుడు ప్రేమించి మన కోసం పరలోకంలో ఉన్నవాడు దిగి లోకానికి వచ్చాడు. ఆయనలో ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి. మనల్ని ప్రేమించడం, మనల్ని క్షమించడం, మనల్ని శుద్ధులుగా చేయడం, పాపము నుంచి దేవుడు మనల్ని వేరు చేయడం, అయితే పాపము నుంచి మనల్ని రక్షించడం, పాతాళము నుంచి రక్షించడం, పరలోకానికి ఆయనతో ఉన్న ఆ స్థితిని అనుభవించడానికి, పరలోక భాగ్యాన్ని మనకు ఇవ్వడానికి ఆయన ఎన్ని పనులు చేశాడో, ఆయన దయ, ఆయన జాలి, కనికరం అన్నీ ఉన్నాయి. ఆ లక్షణాలన్నిటిని మనం కలిగి ఉండడమే ప్రేమించడం. ఆయన ఉన్నట్టుగానే మనం ఉండడమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతాయి అన్నాడు చూడండి ఇక్కడ. అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. ఆయన బిడ్డలకు దేవుడు ఏం చేస్తున్నాడు మనం చూస్తున్నాం. మేలు కలగాలి, మేలు కలగాలి, మేలు కలగాలి. తన బిడ్డలకు, తను నమ్మిన వారికి, తన రక్తముచే కడగబడిన వారికి, మారు మనస్సు పొంది బాప్తిసం పొంది తన పేరు పెట్టబడిన ప్రజలు ఎవరైనా సరే వారందరికీ దేవుడు ఏం చేస్తాడు, మేలులు ఇస్తాడు. ఏం మేలు ఇస్తాడు? చిన్నపిల్లలకు ఏం మేలు చేయాలి? చిన్నపిల్లలకు భద్రత ఉండాలి కదా. చిన్న చిన్న పిల్లలకి ఏం కావాలి? భద్రత ఇవ్వాలి. వారికి ఏ విధమైన కాపుదలు ఇవ్వాలో దేవునికి తెలుసు, అది ఇస్తాడు. యవనస్తులకి ఏం కావాలి? చదువు కావాలి, చదువులో మేలు ఇస్తాడు. ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో మేలు ఇస్తాడు. వివాహాలు కావాలి, వివాహాల కోసమైన మేలు చేస్తాడు. సంతానం కావాలి, సంతానం కొరకైన మేలు ఇస్తాడు. ఆస్తి కొరకైనా మేలు, సంపాదన కొరకైనా మేలు, ఇంటి కొరకైనా మేలు. మేలులను దేవుడు ఏం చేస్తాడు? సమకూర్చి ఇస్తాడు. సమయానికి దేవుడు మన దగ్గరికి తెస్తాడనమాట, ప్రేరేపిస్తాడు. సమయం ఆయనది కదా, సమయం ఆయన చేతిలో ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏమివ్వాలి, పెద్దవారికి ఏమివ్వాలి, పిల్లవారికి ఏమివ్వాలి, యవనస్తులకి ఏమివ్వాలి, ఏది ఏమివ్వాలో, ఏ మేలు చేయాలో, ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ సమస్తంలో
అందరు ఉన్నాం కదా. సమస్తం అంటే అందరున్నాం, సమస్తం అంటే అన్ని కార్యాలు ఉన్నాయి, అందరి కార్యాలు ఉన్నాయి. కాబట్టి దేవునికి యేసయ్యకి ఒక మంచి ఆలోచన మనం అడగకముందే ఆయనకు ఉంది, ఆలోచన ఉంది ఆయనకి. మన మేలేమిటో ఆయనకు తెలుసు, మన అవసరం ఏమిటో ఆయనకు తెలుసు. ఈ కుటుంబంలో కూడా తమ కుమార్తె విషయంలో వారు ప్రార్థించి ఉంటారు, సంఘమంతా మీరు ప్రార్థించి ఉంటారు, ఈ పనులలో మీరు కూడా సహకరించి ఉంటారు. ఈ కుటుంబంలో ఒక మేలు జరగాలని దేవుడు ఎప్పుడో ప్రణాళిక వేస్తుంటాడు, ఆ ప్రణాళికను దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో ఆలోచన చేస్తే మేలులు తన బిడ్డలకు ఇవ్వడానికి దేవునికి ప్రణాళిక ఉంది, దేవునికి ఆలోచన ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే ఆ సమస్తాన్ని తన బిడ్డల కోసం ఇస్తూ ఉంటాడు. ఈ కుటుంబంలో కూడా దేవుడు సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు, మేలు కలగడాని కోసమే సమస్తాన్ని ఇస్తున్నాడు. ప్రత్యేకమైన వివాహ సందర్భంలో కూడా వివాహం కోసమైన ఏర్పాట్లలో ఆయన మేలుడు సమకూర్చి ఇస్తున్నాడు. మళ్ళీ ఆది కాండంలోకి మనం వస్తే 24వ అధ్యాయంలో ఆ చిన్నది ఆ యవనస్తురాలు కన్యక చక్కనిది, ఆమె ప్రవర్తన చాలా మంచిది. ఇప్పుడు ఆమె ప్రవర్తించే ప్రవర్తన ఆ పెద్దలకు నచ్చింది, ఆ ఎలియాజర్కు నచ్చింది. అమ్మ నేను మీ ఇంటికి రావాలి, మీ వారితో మాట్లాడాలి, నేను మీ వారితో ముచ్చటించాలంటే ఆమె ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళన్నకి వారి తల్లిదండ్రులకి చెప్పగానే వారు చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత మాట మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకోసం వచ్చారో అవన్నీ చెప్పిన తర్వాత ఆమెను అడిగారు, అమ్మ నీ ఇష్టం ఏమిటని అడిగారు మళ్ళీ కదా. నువ్వు వెళ్తావా వారితో? మనం ఆ వచనాన్ని కూడా మనం గమనిస్తాం చూడండి, 58వ వచనం, 24:58. రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనేను. ఏమందామా? వెళ్తానంది. అంటే ఈమె కూడా తన యజమానుని కుమారునికి భార్యగా ఉండడానికి వెళ్తానంటుంది. అంటే ఈ కన్యక వివాహం కోసం సిద్ధపడింది, వివాహం కోసం ఆమె తయారు చేయబడుతుంది, సిద్ధపాటు కలిగి ఉంది. కాబట్టి తల్లిదండ్రులు అడగగానే ఆమె కూడా ఒప్పేసుకుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి వారితో కలిసి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో మనం చదువుకున్నాం ముందుగా 59:60 వచనాలు. కాబట్టి వారు తమ సహోదరిని రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పెండ్లి కోసం సాగనంపుతున్నారు. అక్కడ ఉన్న ఇసాకు కోసం ఏమను ఆ మనుషులతో పాటు సాగనంపుతూ వచ్చిన మనుషులతో పాటు సాగనంపుతున్నారు. సాగనంపేటప్పుడు ఏం చెప్తున్నారు? వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లివి కావాలి. సాగనంపేటప్పుడు ఒక మంచి దీవెన, ఆశీర్వాదం, వేల వేలకు తల్లి. రెండో దీవెన చూడండి అక్కడ, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకుందురు. నీ సంతతి వారు అంటే ఆమెకు పిల్లలు కలుగుతారని ఆశీర్వదించారు. ఆ రెండవది, నీ పగవారి యొక్క గవిని స్వాధీనం చేసుకుంటారు. అంటే నీకు పగవారికి ఉండనే ఉండరు, అందరూ నీకు స్నేహితులుగా ఉంటారు. అంటే ఆమెకి ఏమి నేర్పి పంపుతున్నారంటే నువ్వందరితో స్నేహంగా ఉండాలి, పగవారు నీకు ఉండనే ఉండకూడదు. నువ్వు వెళ్ళే చోట ఆ ఇంటిలో నీకు పగవారు ఉండకూడదు, ఆ గ్రామంలో నీకు పగవారు ఉండకూడదు. వారందరూ ఎలా ఉండాలి? నీకు స్నేహితులాగా ఉండాలి. పగవారికి వ్యతిరేకం అదే కదా స్నేహితులు. అంటే ఈమెకు ఒక మంచి ప్రవర్తనను నేర్పించి పంపుతున్నారు. కొన్ని ఇళ్లలో మనం చూస్తాం, కొంతమందిని మనం గమనిస్తాం అత్త మాట వినబాకమ్మా అని చెప్తుంటారు కదా, మామ మాట అసలు వినొద్దు, మీరిద్దరే ఉండండి వేరే పోండి. నేను నాకు ఉద్యోగం వచ్చిన ఆ రోజుల్లో నాతో పాటు మరొకరికి వచ్చింది ఉద్యోగం. ఆయన ప్రార్థన చేయించుకున్నాడు నాతో, ఉద్యోగం ఇద్దరం వెళ్తున్నాం, అయినా సరే నన్ను పిలుచుకొని ప్రార్థన చేయించుకున్నాడు. పెళ్ళి అయిపోయింది, అతనికి పెళ్ళి నాకు ముందు పెళ్ళి అయిన తర్వాత అతనికి అయింది. అయిన ఒక వారానికే విడిపోదామని గొడవ పెట్టుకుంది, వేరైపోదాం తల్లిదండ్రులతో వద్దని గొడవ పెట్టుకొని మరీ వచ్చి మళ్ళీ మా ఇంటి పక్కనే చేరారు ఇద్దరు గురించి. మరి వాళ్ళ గొడవల్లో తీర్చడానికి నేను కూడా మళ్ళీ తలదూరిస్తే వాళ్ళిద్దరు ఒకటైపోయారు, ఇద్దరు నాతో మాట్లాడలేదు. గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో ఒక తేడా, మేమిద్దరం వేరువేరుగా ఉండాలి, మేమిద్దరం సపరేట్గా ఉండాలి, మా ఆయన సంపాదిస్తూ ఉన్నాడు, ఈ సంపాదన వారికి ఇవ్వకూడదు, మేమే ఉండాలి హాయిగా, ఇలాంటి ఆలోచనలు నేర్పుతూ ఉంటారు తల్లిదండ్రులు కావచ్చు, పక్కవారు కావచ్చు, తోటివారు కావచ్చు.
కానీ ఇక్కడ ఏమంటున్నారు వారు, మా సహోదరి నువ్వు వేల వేలకు తల్లివి కావాలి, నీ పగవారి ఆ గవిను నీవు స్వాధీనం చేసుకోవాలి. అంటే నీకు పగవారు ఉండనే ఉండకూడదమ్మా, అందరితో నువ్వు ఎలా ఉండాలి, స్నేహంగా ఉండాలి, కలుపుగోలుగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, నీ ప్రవర్తనను కాపాడుకోవాలి. ఎప్పుడు స్నేహితులు అవుతారు చెప్పండి, ఎప్పుడు స్నేహితులు అవుతారు? మనకు ఎవరైనా ఫ్రెండ్స్ కావాలి, ఊర్లో వాళ్ళంతా మనకు స్నేహితులు ఎప్పుడు అవుతారు? మంచితనం ఉండాలి కదా, మంచితనం ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి, ఒకరి ఇబ్బందులు ఒకరు ఆదుకునే ఆదరించే మంచి ఆలోచన లక్షణం ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉంటే అందరూ మంచివారైపోతారు. దీవించి పంపిస్తున్నారు, ఒక ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోమని పంపిస్తున్నారు. రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ రెండు మాటల మీద కొంతసేపు మనం ఆలోచన చేసి మన వాక్యాన్ని ముగించుకుందాం. ఒకటి ఏమని చెప్తున్నారు వారు, దీవించి సాగనంపి పంపుతూ ఉన్నారు. భర్త దగ్గరికి వెళ్ళిపోవడానికి అక్కడ వివాహం కోసం అని పంపుతూ, మొట్టమొదటి దీవెన ఏమిటంటే నువ్వు వేల వేలకు తల్లివవుతావు. అంటే ఏముంది దీవించారంటే, ఏమొక సంతానం కలగాలి. ఈ సంతానం ఒక సంతానమో రెండు సంతానాలకో ఒక తరమో లేకపోతే ఇంతరమో కాదు, తరతరాలు ఉండాలి. వేల వేలకు తల్లివగదు అంటే ఈ మొక్కతే వేల వేల మందిని కనమని కాదు, ఈమె తర్వాత సంతానం కలుగుతూ కలుగుతూ వారి సంతానం వారి సంతానం వారి సంతానం అంటే విస్తరిస్తూ పొమ్మంటున్నారు. వీరి యొక్క కుటుంబ పరపతి విస్తరించాలి, కుటుంబం యొక్క పేరు విస్తరించాలి. ఈ విస్తరించడంలో కుటుంబం యొక్క ఆశీర్వాదం ఉంది. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనం, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. 5:10, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడను. నన్ను ప్రేమించాలి, నా ఆజ్ఞలను గైకొనాలి. రెండు మాటలు చెప్పి నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడు చెప్తున్న మాట, యేసయ్య చెప్తున్న మాట, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నా ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో, అంటే ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా చేస్తారో, అలాంటి వారిని ఏమన్నాడు, 1000 తరములు కరుణిస్తానన్నాడు. ఎన్ని తరాలు చెప్పాలమ్మా, ఇది ఒక్కటి చెప్పండి మీరు, ఎన్ని తరాలు? 1000 తరాలు అంటే ఒకరు పుట్టారు, వారికి ఇంకొకరు, వారికి ఇంకొకరు, వారి తర్వాత సంతానం. అలా ఎంతమందిని చూడగలుగుతాం మనం? మనం చూడగలిగేది ఎంతమందిని? ఓ 3 తరాలు చూస్తే గొప్ప కదా, 3 తరాలు చూసేలోపు మనం గతించి పోతాం. 1000 తరాలు ఎంత చెప్పుకోవాలి మనం? 3 తరాలు గడిచేసరికి 100 సంవత్సరాలు పోతాయి కదా. 3 తరాలు, ముగ్గురు చూస్తే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వారి పిల్లలు, మళ్ళీ వారి పిల్లలు, ఇంకొక 3-4వ తరాన్ని చూసేలోపైన వెళ్ళిపోతాడు. అంటే 100 సంవత్సరాలు దగ్గరగా వచ్చిపోతాయి. అంటే 3 తరాలు గతించేసరికి 100 సంవత్సరాలు పోతాయి. అలాంటివి ఎన్ని సంవత్సరాలు గడుస్తాయి? మనం లెక్కేస్తే 30,000 సంవత్సరాలు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి, అందరు చెప్పండి అమ్మా, 30,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు డేట్ రాస్తాం? ఈరోజు డేట్ ఎంత? 18. ఏ నెల? 11 ఇస్తాం. ఏ సంవత్సరం? 2002. 2002 కానీ దేవుడు కరుణిస్తే ఎన్ని సంవత్సరాలు? 30,000 సంవత్సరాలు. ఈమెకి ఎంత దీవెనిచ్చారు కదా. అన్ని తరాలు, మీ పిల్లలు, మీ మగపిల్లలు, ఆడపిల్లలు, వారి సంతానం విస్తరిస్తూ 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 1000 సంవత్సరాలను దీవించబడతావు. అంటే మన బిడ్డలను దీవించి పంపాలి, మన బిడ్డల సంతానం విస్తరించాలి, మన బిడ్డలను ఎక్కడికైతే పంపుతున్నామో అక్కడ ఒక మంచి పేరుతో విస్తరించాలి, సంతానంతో విస్తరించాలి, ఆశీర్వాదంతో విస్తరించాలి, మంచి ప్రవర్తనతో విస్తరించాలి. ఎంత మంచి దీవెన ఇచ్చి వారు పంపుతున్నారో. ఈ గృహంలో కూడా దేవుడు సామ్యుయేలు రాజు గారికి, రూతమ్మ గారికి అనుగ్రహించిన పాప విషయంలో కూడా దేవుడు 1000 తరములు కరుణిస్తాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరములు నేను కరుణించు వాడినై ఉన్నాను. 1000 తరములు, నీ వేల వేలకు తల్లివగుదువుగాక అన్నారు కదా రిబ్కాని, వేల వేలకు తల్లివగుదువుగాక. అది మొదటి ఆశీర్వాదం. ఈ వేల వేలకు ఆశీర్వాదంలో సంతానాశీర్వాదం ఉంది, ఆ కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులు అందులో ఉన్నాయి, ఒక గొప్పదైనటువంటి విస్తారమైనటువంటి విస్తరించిన కుటుంబం కనబడుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే బలగం, మన భాషలో చెప్పుకోవాలి, ఓ మంచి బలగాన్ని ఇచ్చాడు దేవుడు వారికి, ఓ మంచి బలగంతో విస్తరించమ్మా, అందరిలోనూ విస్తరించాలని చెప్పి దీవించి పంపారు
సాగనంపేటప్పుడు కూడా మన బిడ్డల్ని ఎలాగూ సాగనంపాలి. వాస్తవంగా ఆడపిల్లను సాగనంపేటప్పుడు అందరూ ఏడుస్తారు ఇళ్ళల్లో, కానీ ఏడ్చే ఏడుపు ఎలా ఉండాలి? ఆమెకు దీవెనకరంగా ఉండాలి. ఆమె వెళ్ళిన చోట బహుగా విస్తరించి మంచి పేరుతో, సంతానంతో, సమృద్ధితో, సంపదతో, దేవుని ఆత్మీయ సంగతులతో విస్తరించాలి అని మనం దీవించి పంపాలి. రెండో మాట ఏమిటి? రెండో మాట, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీన పరుచుకుందరు. పగవారి గవిని స్వాధీనపరచు. గవిని అంటే అర్థం, మనం తెలుగులో గవిని అంది, ఇంగ్లీష్లో గేట్. మన గేట్లు ఉన్నాయి కదా, ఇంటికి గేటు పెట్టుకుంటాం. ఓ పెద్ద ఇంగ్లు అయితే ప్రహరీ కట్టుకొని దానికి ఒక పెద్ద మెయిన్ గేటును మనం పెట్టుకుంటాం. పగవారికి ఏమైనా ఒక పెద్ద స్థలం ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఆ గవిని నీవు స్వాధీనం చేసుకుంటావంటే నీ ఆధీనంలోకి వస్తుంది అంటే అర్థం ఏమిటంటే వారు కూడా నీ స్నేహితులై పోతారు, వారు కూడా నీ మాట వింటారు, వారు కూడా నీకు ఇష్టులైపోతారు అని అర్థం. అంటే ఈమెకు ఇక పగతో సంబంధం లేదు, ఇంటి వారితో పగ ఉండడానికి వీలు లేదు, ఇక దేవుని బిడ్డలతో పగతో ప్రవర్తించడానికి వీలు లేదు, అక్కడ ఉండే నగరంలో కూడా అలాగ ఉండడానికి వీలు లేదు అన్నాడు. ఈ మాట ఎంత చక్కగా కీర్తన గ్రంథంలో చెప్తాడో చూద్దాం. చూడండి, 144వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబాలు. నగరును కోసం చెక్కబడిన మూలకంబాలు. కుమారులు, కుమార్తెలు ఎలాంటి వారు? కుమారులైతే మనం గమనిస్తున్నాం యవన కాలమందు, యవన ప్రయాణంలోకి వచ్చారు పిల్లలు. కుమారులు, కుమార్తెలు ఏ ప్రయాణానికి వచ్చారు? వివాహ సమయానికి వరకు వచ్చారు. ఎంత ఆశీర్వాదమో, దేవుడు దీవించి ఒక మంచి స్థాయికి తెచ్చాడు. అది తెచ్చిన తర్వాత పిల్లలు ఎలా ఉండాలంటే, మా కుమారుడు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కలు. మొక్కలు ఎదగకుండా ఉన్నాయనుకోండి ఇంట్లో, మనం నాటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాటినట్టుగానే ఉందనుకోండి, సంతోషం ఉంటుంది మనకి? ఆ మొక్క ఎలా ఉండాలి? ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ఎదిగేటప్పుడు అది లావు అవుతుంది, పైకి ఎదుగుతుంది, లావు అవుతుంది, పైకి ఎదుగుతుంది. ఆ ఎదగడం చూసి ఎంత సంతోషమో ఆ చెట్టును వేసిన వారికి. అలానే కుమారులను కలిగిన వారు కుమారులను చూసి ఎలా అనుకోవాలంటే, మా పిల్లలు పెరుగుతున్నారు, విస్తరిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, యవన బలాన్ని సంతరించుకున్నారు, యవన ప్రాయానికి వచ్చారని ఒక ఆశీర్వాదకరమైనటువంటి యవన ప్రాయాన్ని పిల్లల్లో చూడాలి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. అప్పటి వరకు, చిన్నప్పటి వరకు బాగా వింటారు, పెద్ద ఇవ్వగానే యవన ప్రయాణం రాగానే నా ఇష్టం అంటారు కదా. ఏ చెప్పినామంటారు? నా ఇష్టం అంటారు. అంతవరకు తల్లిదండ్రులు ఇష్టం, యవన ప్రయాణం రాగానే నా ఇష్టం అంటారు. ఏం చదువుకోవాలో అది నా ఇష్టం అంటారు. ఉద్యోగం కోసం నా ఇష్టం అంటారు, వివాహం కోసం నా ఇష్టం అంటారు. ఏది చేసినా నా ఇష్టం అనే ఒక ఆలోచనకు ఈ కాలంలో ఉండే పిల్లల్లో చాలామంది ఉన్నారు, అందరని కాదు చాలామంది ఉన్నారు. ఈరోజు మా స్కూల్లో ఒకటి జరిగింది, 9వ తరగతి చదువుతున్నాడు వాడు, వాడికి ఇంటర్ చదివే అమ్మాయి పెళ్లి చేయమని అడుగుతున్నాడు వాడు అప్పుడే. ఎందుకంటే వాడు చేసిన ఆ పనులు ఏంటంటే, స్కూల్ మానేసి వాడు పనికి పోతాడు, ఆ పనికి పోయిన దగ్గర ఎవరో ఒక అమ్మాయి బాగా మాట్లాడుతుందని, అది పక్క ఊరు అమ్మాయి, బడి మానేశాడు, తిరుగుతున్నాడు. ఈ జగనన్న 15,000 ఇస్తానన్నాడు కదా, ఈ 15,000 కోసం ఈ సంవత్సరం బడికి వస్తుండే వాడు. వాడు నిజంగా అదే చెప్పలేతను, అట్ట డబ్బులన్నా వస్తాయన్నా అని వచ్చిందా వాళ్ళమ్మ. సరే బడికి రమ్మని చెప్తే బడికి వచ్చిండు. 4 రోజుల నుంచి వస్తున్నాడు, కటింగ్ అయితే ఇదంతా నున్నగా ఉంది, ఇది పక్కేమో జూలు అంత ఇట్లా ఉంది. అరే అది మార్చుకొని రారా చాలు నేను, ఈ చెవులకు కమ్మలు ఉన్నాయి తీసేసి రారా అని వారం రోజులు చెప్తా ఉంటే, రేపు ఉంది, రేపు రేపు అంటున్నాడు. నిన్న అడిగితే ఏమన్నాడంటే, నేను మొక్కు ఉంది, నేను విజయవాడ పోవాలి, అక్కడ తీసుకొని రావాలని. చివరికి అదొక ఆయుధాన్ని వదిలేడు. ఈరోజు మా హెడ్ మాస్టర్ ఏమన్నాడు, నువ్వు వద్దురా బడికి, అది తీసేసుకున్నప్పుడే రా, నీ మొక్కు ఎప్పుడుంటే అప్పుడు తీర్చుకొని అప్పుడు రమ్మన్నాడు. వాడు ఇంటికి పంపించాడు. వాడు వెంటనే వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నను, వాళ్ళ అన్నోళ్ళను మొత్తాన్ని బడి మీదకి తీసుకొచ్చాడు. ఈరోజు జరిగింది అది. మా పిల్లోడు బడికి వస్తానంటే మీరు తల మీద మీకేం పని, వాడు జుట్టుంటే ఎట్టుంటే మీకేం పని, మీరు చదువు చెప్పాలి కదా అని చెప్తున్నారు. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం నేర్పిస్తుండ్రు, టీచర్ల మీద గొడవ చేయమని చెప్తా ఉన్నారు. వారు వచ్చి మాతో గొడవ పెట్టుకుంటే వాడు ఎప్పుడన్నా మా మాట వింటాడా స్కూల్లో?
మా ముందు వాడిని అరిసి మా ముందు ఒక దెబ్బేస్తే వాడు ఈసారి మా మాట వింటాడు. వాడు యవన ప్రయాణానికి వచ్చాడు, నిజానికి వాడు 9వ తరగతిలో ఉన్న వాడికి 16 సంవత్సరాలు ఉంటాయి. యవన ప్రయాణంలోకి వచ్చాడు, వాడికి ఏమని నేర్పుతున్నారు? జుట్టు ఎట్టుంటే నీకెందుకు, నువ్వు బడి చెప్పవయ్యా, మా పిల్లలకి చదువు చెప్పవయ్యా అంటున్నారు వాళ్ళు. నేర్పడం, యవన ప్రాయంలో ఉన్న పిల్లలకు నేర్పడం, యవన ప్రాయంలో ఉన్న వారికి ఆలోచన ఇవ్వడం, యవన ప్రాయంలో ఉన్న వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోకుండా వారిని బలపరచడం అనేది చివరికి తల్లిదండ్రులకే ముప్పు తెస్తుంది. ఇక్కడ మనం గమనిస్తాం, మా కుమారులు మంచి పిల్లలు, ఎదిగిన మొక్కల్లాగా బాగా ఉన్నారు, ఎదుగుతున్నారు, బాగా ఎదుగుతున్నారు, మొక్క ఎదిగినట్టుగా ఎదుగుతున్నారు, పచ్చగా ఎదుగుతున్నారు, బలాన్ని పొందుతున్నారు, జ్ఞానాన్ని పొందుతున్నారు, ఆలోచన పొందుతున్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అది కుమార్తెలు కింద భాగంలో. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబాలు. ఒక మంచి నగరం ఉంది, పట్టణం ఉంది. ఆ పట్టణానికి మూలకంబాలు అన్నాడు, అంటే మూల స్తంభాలు, పిల్లర్స్. ఆడపిల్లలు ఎలాంటి వారు? మగపిల్లల గురించి చెప్పాలి ఈ మాట. ఎదిగిన మొక్కలు అన్నాడు. అయితే ఆడపిల్లల గురించి ఏం చెప్పారు? నగరు కోసం చెక్కిన మూల కంబాలు. పిల్లర్స్ ఏం చేస్తాయి చెప్పాలి అందరు. ఇప్పుడు పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, అది అక్కడ మెయిన్గా అందరు కూర్చొని ఉన్నారు. ఒక పిల్లర్ కనపడుతుంది, కంబం అంటే స్తంభం అని అర్థం, మూల కంబం అంటే పిల్లర్, మంచి పిల్లర్. ఇప్పుడు ఆ ఇంటి బరువు అంతా ఏది మోస్తుంది చెప్పండి? గోడలు మోస్తాయి. అసలు గోడలు లేకుండానే పిల్లర్స్ మీద మనం స్లాబు వేసుకోవచ్చు కదా, ఉంటుంది కదా. పిల్లర్ యొక్క బాధ్యత, మూల కంభం యొక్క బాధ్యత ఏమిటంటే తన మీద ఉంచబడిన బరువు అంతటిని మోస్తుంది, తన క్రింద ఉండేవారి అవసరాలన్నీ తీరుస్తుంది, రక్షణ కల్పిస్తుంది, నీడ ఇస్తుంది, ఎండ నుంచి కాపాడుతుంది, వర్షం నుంచి కాపాడుతుంది, చుట్టూ వచ్చే శత్రు భయాల నుంచి కాపాడుతుంది, శత్రువులు రాకుండా కాపాడుతుంది. ఎన్ని మేలులున్నాయో ఆ మూల కంభాల వలన. కాబట్టి యవనస్తులారా, కుమార్తెలారా, దేవుడు ఎంత మంచి పెద్ద బాధ్యత ఇచ్చాడో. కుటుంబాన్ని మోయాలి, కుటుంబ బాధ్యతలు మోయాలి. కుటుంబం యొక్క బాగోగులు, తన ఇంటిలో ఉన్న వారి యొక్క రక్షణ, సంరక్షణ ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో చెప్పండి? మా చిన్నమామ ఉన్నాడు, డబ్బులన్నీ తెచ్చి అత్తగారికి ఇస్తాడు. నాదేముంది, నా చేతిలో ఏముంది, అంతా ఆమెదే అంటుంటాడు ఆయన, అంతే. నా చేతిలో ఏమీ లేదు, ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? అంతా ఆమె చేతిలో ఉంది. 1వ తారీఖు రాగానే జీతం వస్తే జీతం తెచ్చి ఆమె చేతిలో పెడితే ఆమె అన్ని ఖర్చు పెట్టి ఇంకా మిగిలిస్తూ ఉంటుంది. మన పిల్లలకి ఇవి నేర్పాలి. తను వెళ్ళే కుటుంబంలో ఓ స్తంభంలాగా ఉండాలి. తన మీద ఉన్న బాధ్యత, భారం అంతా మోస్తూ, తన మీద ఆధారపడిన వారందరికీ మేలులు కలగ చేస్తూ ఓ మంచి ఆశీర్వాదకరమైన స్థితిని కలిగి ఉండాలని మన పిల్లలకు నేర్పి సాగనంపేటప్పుడు పంపాలి. మా కుమార్తెలు నగరు కోసం చెక్కబడిన మూలకంబాలు. చెక్కడం అంటే ఏమిటి ఇప్పుడు చెప్దాం. చెక్కడం అంటే ఏమిటి? ఒక చోట సరిగా లేదు, ఆ సరిలేదని ఏం చేస్తాం? కట్టేటప్పుడు సరి చేస్తాం. వంకర వచ్చాయనుకోండి పిల్లర్స్లో తీగలు, లేదా ఆ రాడ్లన్నీ ఏం చేస్తాం? సరిగా చేసే పెడతాం. కోణంలో పెడతాం కదా, మరలా ఇలా వంగడానికి కూడా లేదు, మళ్ళీ 90 డిగ్రీల కోణంలో అలాగ నిలబెట్టేసి కట్టేస్తాం. సపోర్ట్గా మళ్ళీ వాటికి ఆ చుట్టూ రేకులు పెడతాం, ఆ బాక్సులు ఏవో పెడతాం, అవి పడిపోకుండా మళ్ళీ ఏం చేయాలి మనం? కర్రలు పెడతాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అది నిలబడేదాకా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. అది ఎప్పుడైతే చక్కగా నిలబడుతుంది, ఇవన్నీ తీసేస్తాం, అది చక్కగా నిలబడుతుంది, తన మీద ఉన్న భారాన్ని మోస్తుంది. చెక్కడం అంటే ఎక్కడైతే వంకర ఉందో, ఎక్కడైతే అవలక్షణం ఉందో, ఎక్కడైతే దేవునివి కాని లక్షణాలు ఉన్నాయో, ఎక్కడైతే మంచివి కాని లక్షణాలు ఉన్నాయో, అవి మన పిల్లల్లో, మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే సరిచేయాలి. ఉన్నాయా మన పిల్లల్లో? నేను మా అబ్బాయి సంగతే చెప్తాను. 5-6 సంవత్సరాల క్రితం మా అత్తగారి ఊరికి తీసుకెళ్ళాను పిల్లలను, మా ఆవిడని అందరు తీసుకెళ్ళాను. అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళి నేను వచ్చేలోపే వాడు కటింగ్ చేయించుకున్నాడు. ఇప్పుడే చెప్పాను కదా, ఒకవైపు బాగా నున్నగుంది, ఇంకొక వైపు అంతే ఎక్కువ ఉంది. ఏందిరా ఈ కటింగ్ అంటే నాన్నకు ప్రేమతో అన్నాడు వాడు వెంటనే. ఏ ప్రేమతో? ఏదో సినిమాలో వాడు హీరో చేసుకున్నాడంట, నాన్నకు ప్రేమత అనే దాంట్లో చేసుకున్నాడు. ఇలా కానీ అడిగిపోయి వీడు అడిగి అదే కటింగ్ చేయించుకొని వచ్చి స్నానం చేసి శుభ్రంగా ఉన్నాడు నేను వచ్చేలో. నాన్నకు ప్రేమతో, జుట్టులో నాన్నకు ప్రేమ ఉందా? వాడికి ఏం నేర్పాలి? ఉదయాన్నే లేవగానే గుండు చేపించుకోరని చెప్పి గుండు చేపించి. మన పిల్లల్లో ఒక లక్షణం ఏదో ఒకటి ఉంటుంది, అందులో అనుమానం లేదు.
చాలామంది అంటారు వాళ్ళ సాహసం బట్టి మా పిల్లోడు చని చెడిపోయారు, మా అమ్మాయి చెడిపోయింది అంటారు. పిల్లల సాహసం బట్టి చెడిపోరు. ఎలా చెడిపోతారు? ప్రతి వారి హృదయంలో ఏముంది? ప్రతి వారి హృదయంలో, ప్రతి వారి మనసులో, ప్రతి వారి ఆలోచనలో, నేనైనా మీరైనా ఎవరైనా ఏముంటుంది? 22వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 15వ వచనం చదువుదాం. ప్రతి వారి హృదయంలో, సామెతలు 22:15 తీసిన వారిని కవగా చదివితే మనం వెళ్ళి 22:15 15వ వచనం బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. బాలుని హృదయం అంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, హృదయంలో ఏముంటుంది? మూఢత్వం ఎలా ఉంటుంది? స్వాభావికం అంటే ఉంటుంది అంతే, ఇంకా లేదు అని చెప్పడానికి వీలే లేదు. ప్రతి బాలుని హృదయంలో, ప్రతి బాలిక హృదయంలో మూఢత్వం అనేది వారి స్వభావం అంతే. ఆ స్వభావాన్ని బట్టి చివరికి పెద్ద పెద్ద అయ్యేటప్పుడు ఆ స్వభావం రకరకాలుగా మారిపోయి రకరకాల చెడ్డ పనులు చేయిస్తుంది. మన పిల్లలను మనం చెక్కాలి, రే ఇది మంచిది కాదురా, ఇది మంచిది కాదు, ఇది మంచిది. దేవుని ఇలా ప్రార్థన చేసుకో, దేవుని దగ్గర ఉన్నావు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చూడాలి, ఇలా వారికి సాయం చేయాలి, ఇలా పరిచర్య చేయాలని మంచి లక్షణాలు నేర్పుతూ నేర్పుతూ ఎంతవరకు తేవాలి? యవనప్రాయం వరకు తేవాలి. వారికి వివాహాలు చేసి వదిలిపెట్టేస్తే వారు కూడా వేరే వారికి నేర్పుతూ ఉంటారు. మూల కంబాల్లాగా మన పిల్లలను చెక్కాలి. ఎంత పెద్ద బాధ్యత ఉంది ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులకి. మా చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరికీ అందరూ తల్లిదండ్రులు కనపడుతున్నారు. ఎక్కువగా పెద్దవారే కనపడుతున్నారు, యవనస్తులు కొద్దిమంది ఉన్నారు. యవనస్తులు కాకుండా పెద్దవారికి ఒక ప్రశ్న. మన పిల్లల్ని అంటే నేను కూడా కలుపుకుంటున్నాను, మన పిల్లల్ని ఎప్పుడైనా సరి చేయడానికి పూనుకున్నామా? మా స్కూల్లో జరిగిన సంఘటన చెప్తున్నాను, చెప్పా కదా ఇప్పుడే. వారు సరి చేయట్లేదు. ఇంకొక మాట అన్నారు, వాడు బడికొస్తా ఉంటే మీరు తల మీద పెట్టుకున్నారు, మీరు ఇట్లంటే వాడు బడి మానేస్తాడు కదా అన్నారు. అంటే వానికి ఏం చెప్తున్నారు వాన్ని పూర్తిగా? బడి మానేయరా అని చెప్తున్నారు. నేర్పడం, సరిచేయడం అనేది ఎంతగా అవసరమో మన పిల్లలను మనం చక్కగా దేవునిలో పెంచాలి, దేవుని యొక్క ఆలోచనలో పెంచాలి, దేవుని జ్ఞానంలో పెంచాలి. పెంచి ఆ నగరు కోసం, ఆ పట్టణం కోసం ఉపయోగపడే పిల్లలుగా, యవనస్తులుగా మనం తయారు చేసి పంపాలి. యవనస్తురాలను అలాగూ తయారు చేసి మరొక గ్రామానికి పంపాలి. అలా తయారు చేయబడిన పిల్లలను మన గ్రామానికి మనం తెచ్చుకోవాలి. అప్పుడు నగర్లు కట్టబడుతూ ఉంటాయి, ఇండ్లు కట్టబడుతూ ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి, వచ్చిన వారు చక్కగా బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుటుంబంలో వీరు తమ కుమార్తె పట్ల జరిగిస్తున్న ఈ కార్యంలో కూడా వారి కుమార్తెను వారికి సిద్ధం చేశారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, దేవుని పిల్లల యొక్క పిల్లలు యవనస్తులు అంటారు, యవనస్తులు చక్కగా దేవుని కోసం వాడబడాలి, దేవుని లక్షణాలు కలిగి ఈ సమాజంలో బ్రతకాలి, దేవుని ఆలోచన ప్రకారంగా వాక్యానుసారంగా జీవితాన్ని జీవింపచేసుకోవాలి. పాపము లేనివాడు లేడు, లోపము లేనివాడు లేడు. అంటే అందరం పాపం చేసాంగా, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేవు. అందరూ పాపం చేశారు కదా. ఇంకా దీంట్లో నేను మంచి, నా పిల్లలు మంచి అని చెప్పడానికి లేనే లేదు. ఏదో ఒక చిన్నదో పెద్దదో దేవునిది కాని లక్షణం ఉంది, దాన్ని తీసివేసుకుంటే ఇప్పుడు దేవుని బిడ్డలమవుతాం. ఆ నుంచి మన విస్తరణ, ఆ నుంచి మన పేరు ప్రఖ్యాతులు, ఆ నుంచి మన ప్రవర్తన, ఆ నుంచి మనం విస్తరించడం, అందరికీ ఉపయోగకరంగా ఉండడం, అందరికీ యోగ్యమైన రీతిలో మన బిడ్డలు అక్కడ ఉంటారు అనే విషయాన్ని మనం ముందుగా మనం ఎరిగితే అప్పుడు మన పిల్లలు కూడా అక్కడ చక్కగా ఉంటారు. ముందు మనం ఎరగాలి. ఆ ఎరగడం ఎలా? ఒక్కసారి మనం గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయం ఆరవ వచనం 6:6 ఆజ్ఞాపించు, ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. వాటిని సూచనగా నీ చేతులకు ఏం చేయాలి? కట్టుకోవాలి. చేతులకు సూచన కట్టుకోమన్నాడు. ఎవరికి కట్టుకోవాలి? తల్లిదండ్రులు చెప్తున్నాడు. మీ బిడ్డలు ఇలాగా పెంచండి అని చెప్పి ఇవన్నీ ముందు మీ హృదయంలో ఉండాలి, మీ చేతులకు కట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని చేతులకు కట్టుకోవడం అంటే ఏమిటంటే, మనం చేసే ప్రతి పనిలో దేవుని వాక్యం కనపడాలి. మన హృదయంలో ఉంటే అప్పుడు మన పిల్లలకు ఎప్పుడెప్పుడు నేర్పాలి? 4 సార్లు రాయబడింది. 1 ఏమన్నాడు చూడండి, అక్కడ 7వ వచనం,
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండేటప్పుడు మన పిల్లలు మన దగ్గర కూర్చున్నారు, కూర్చుండేటప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి? ఆ సీరియల్లో జరిగింది, ఈ సీరియల్లో జరిగింది. మా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, వాళ్ళ బావ ఎస్ఐగా రిటైర్ అయ్యాడంట. ఎక్కడ తిరిగినా 7:30 ఇంటికి వస్తాడని చెప్పిండు ఆయన. ఏముందంటే ఆ టైంలో ఒక సీరియల్ ఉందంట. ఆ సీరియల్ ఎక్కడున్నా పోగొట్టుకోడు, ఏ కేసు వచ్చినా పోగొట్టుకోడు. అవన్నీ వదిలేసి వచ్చి 7:30 టీవీ దగ్గర ఉంటాడు ఎస్ఐ. ఆ సీరియల్ నిజంగా జరిగిందా, ఏం జరిగిద్దో ఈరోజు, ఏం జరిగిద్దో, ఏం జరగదు, ముందు రాసి పెట్టినట్టే జరిగింది. మనకు తెలియదు కానీ వాళ్ళు ముందే రాసి పెట్టుకుంటారు, ముందుగానే వాడిని షూటింగ్ చేసుకుంటారు, మన కోసం పెడతారన్నమాట, మనం చూడాలి, టీవీ కతుక్కుపోవాలి. అలా జరిగేదానికి సిద్ధపడేస్తూ ఉన్నారు వారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి, మన పిల్లలతో దేవుని వాక్యాల గురించి, మంచి ప్రవర్తన గురించి, సమాజము గురించి, దేవుని ప్రేమ గురించి, మనం ఎలా ఉంటే సమాజానికి మేలో, ఎలాగుంటే మన ఇంటికి మేలో, మన పిల్లలతో మనం ముచ్చటించాలి. ఒకటి మన ఇంట్లో కూర్చున్నప్పుడు, రెండవది త్రోవన నడుచున్నప్పుడు. బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్తేప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు పిల్లలు, ఇంట్లో ఉన్నంత భయభక్తులు బయట ఉండవు. కానీ మనం పిల్లలకి ఎలా నేర్పాలంటే, మన ఇంట్లో మనమున్నప్పుడు ఎలా నమ్మకంగా ఉంటారో పిల్లలు, బయటికి పోయిన తర్వాత మనం లేకపోయినా కూడా అదే నమ్మకంతో పిల్లలు ఉండాలి. అలా ఉండాలి అంటే ఏం చేయాలి, త్రోవ నడిచేటప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని గురించిన మాటలు చెప్పాలి. త్రోవలో ఎలా నడవాలి, త్రోవల్లో కనపడే వారితో ఎలాగో ప్రవర్తించాలి, వారితో మనకు ఎలాంటి సంబంధాలు ఉండాలి, వారితో మన సహసంబంధం ఎలా ఉండాలి పిల్లలకు నేర్పాలి. మూడో మాట, పండుకొనున్నప్పుడు, మనం పడుకున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తాం, నా పగలంతా చేసిన గుర్తు చేసుకుంటారు చాలామంది, ఆ ఉదయం పూట జరిగింది, అట్ట జరిగింది, ఇట్ట జరిగిందని కదా. మనం ఏం చేయాలి, కీర్తన గ్రంథంలో మనం పడుకొని ఏం చేయాలి, మన యొక్క బాధ్యత ఏమిటి, 63వ కీర్తన 4-5 వచనాలు, 63వ కీర్తన 4-5 వచనాలు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు. మనం మంచం మీద పడుకున్నాం, ఎప్పుడు ఇక్కడ కనపడుతుంది, రాత్రి జాములనుంది. రాత్రి జాముల యందు మనం మంచం మీద మనం పడుకున్నప్పుడు ఏం చేయాలి, మొదటిగా ధ్యానించాలి. ఇక్కడ పెళ్ళిని ప్రార్థనతో ప్రారంభించారు కదా ఎలియాజర్ వారు, మరలా పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారు, ముందు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. వారు ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది, 5వ వచనం, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపడు. మంచం మీద పడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఈ కీర్తనాకారుడైన దావీదు మహారాజైన, ఏ కొదువలేదు ప్రపంచంలో, మహారాజైన దావీదు అనే పేరు ఇంకెవరికి లేనే లేదు, ఇప్పటికీ లేదు. అలాంటి దావీదు ఏం చేస్తుంటే మంచం మీద పడుకున్న తర్వాత ఆయన యుద్ధం గురించో, లేకపోతే దేశం గురించో, లేకపోతే సంపద గురించో, ఎవరిని ఎలా యుద్ధం చేయాలి అది మాడుకున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈయన, పడుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ధ్యానిస్తే ఆయనకు ఆ వాక్యం ఎలా అనిపించిందంటే, క్రొవ్వు మెదడు దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నాడు. క్రొవ్వు దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి, క్రొవ్వు దొరికింది, వండుకున్నాం, తింటా ఉంటే నోటికి ఎలా ఉంటుంది, దాని రుచి చాలా బాగుంటుంది. క్రొవ్వు రుచి ఎవరైనా చూడకుండా ఉన్నారా, ఉన్నారా, క్రొవ్వు చాలా బాగుంటుంది, నేను తిన్నాను, బాగా తినేవాను నేను, అందుకే నాకు గడ్డలు వచ్చాయి ముఖానికి, ఆ కంటికి ముక్కల మీద బాగా గుల్లలు వచ్చాయి. 4-5 రోజుల తర్వాత ఒత్తేస్తే చీమంత పోద్ది. డాక్టర్ దగ్గరికి పోతే, గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇంజెక్షన్ వేసేవాడు, ఒక మాట అన్నాడు ఆయన, నీకు లోపల ఫ్యాట్ ఎక్కువైందన్నాడు. తెలుగులో ఏమనాలి, నీ కొవ్వు ఎక్కువైందన్నాడు, అంతే ఆయన తెలుగులో చెప్పుకుంటే. అది అంటే లోపల అది ఎక్కువైపోయింది, నేను తినేది నిజంగా ఎక్కువ తింటాను, కానీ అప్పటి నుంచి మళ్ళీ మానుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే బాగా బరువు పెరిగిపోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే, వింటుంటే, నేర్చుకుంటుంటే, పక్కవారితో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉండాలి, ఏ వాక్యం పొద్దుగుకులు మాట్లాడడం తొందరగా అయిపిస్తే బాగుండు, ఎంతసేపు మాట్లాడుకోవాలన్నా అని నీరసం కానీ ఆయాసం కానీ రానే రాకూడదు. అట్లని చెప్పి బోర్ కొట్టకుండా ఉండాలి కదా, నిద్రపోవాలి కదా, మరలా పనుల కోసం సిద్ధం కావాలి కదా. అనుకూల సమయం, కొంత సమయం, అనుకున్న సమయం, అలవాటుగా, ఒక మంచి పద్ధతిగా, వాడుకగా మనం పడుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే అది క్రొవ్వు దొరికినట్టుగా రుచికరమైన వాక్యంగా మనకు ఉంటుంది. ఎంత శక్తిని ఇస్తుందో, బలాన్ని ఇస్తుందో. రెండో మాట, మెదడు దొరికినట్లు అన్నాడు, క్రొవ్వు మెదడు అన్నాడు. మెదడు కూడా చాలా బాగుంటుంది కదా, అది వేపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందుకని చెప్తున్నానంటే, వాక్యం యొక్క విలువ, వాక్యం యొక్క రుచి ధ్యానిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు వివాహం గురించిన అసలైన సంగతి నేను చెప్పి నేను ముగిస్తాను. వివాహం గురించిన వాక్యం ఏమైంది ఉంది దేవుని వాక్యంలో, దేవుడు ఏమన్నాడు ఆదామును చేసి,
నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఒంటరిగా ఉండకూడదంటే ఎలా ఉండాలి? జంటగా ఉండాలి. జంటగా ఉండడం అంటే మరి ఎవరు తోడులేనే లేరు. అప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలగ చేశాడు. ప్రక్కటి ముక్కలో ఒక ఎముకను తీశాడు, మాంసం ముద్దను తీశాడు. ఆ మాంసం ముద్దను ఎముకను ఏం చేశాడు? స్త్రీనిగా తయారు చేశాడు. ఈయనేమో గాఢ నిద్రలో ఉన్నాడు, తీసిన ఎముకను మాంసమును ఏం చేశాడు? ఒక స్త్రీగా తయారు చేశాడు. తయారు చేసి ఇప్పుడు ఆ స్త్రీని నేను దగ్గరికి తెచ్చాడు. చెప్పాడా, అయ్యా నీ ఎముకను తీశాను, నీ మాంసాన్ని నేను తీశాను, ఈమె ఒక స్త్రీగా తయారు చేశాను, నీ దగ్గర తెచ్చాను, ఈమె ఒక పేరు పెట్టుకో, ఈమె నీ భార్య అని చెప్పాడా? చెప్పలేదు. త్యాగానే ఏమన్నాడు? తీసుకొని రాగానే ఏమన్నాడు? ఆ వాక్యం చదువుకొని కొద్దిసేపు ధ్యానం చేసి నేను వెంటనే ముగించేస్తాను. ఆదికాండం 2:21-23 కూడా. అప్పుడు దేవుడైన యెహోవా, 2:21-23, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనను తీసుకొచ్చిన వెంటనే ఆదాము ఏమన్నాడు? ఇట్లనను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. తీసుకురాగానే తన దగ్గరికి ఎదురుగా వచ్చిన ఒక స్త్రీని చూడగానే ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో. నిజంగా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అమ్మాయి ఎక్కడో ఉంటుంది, అబ్బాయి ఎక్కడో ఉంటాడు. అబ్బాయి కుటుంబం వేరు, అమ్మాయి కుటుంబం వేరు. వీరి మాటలు వారి మాటలు కలిస్తే అమ్మాయి అబ్బాయి ఒప్పుకుంటే అప్పుడు వివాహాలు మనం చేస్తాం, ఇది సహజంగా జరిగేది. కానీ వాస్తవం ఏమిటంటే అబ్బాయి ఒక ఇంట్లో ఉంటే ఆ అబ్బాయి ఎముకను ఆ మాంసాన్ని దేవుడు ఎక్కడో తీసి ఎక్కడో పెంచుతున్నాడు. యవనప్రాయం రాగానే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ వేరు వేరు చేయబడిన ఆ రెండు శరీరాలను దేవుడు ఏం చేస్తున్నాడు? యాగం చేస్తున్నాడు. పురుషునిలో నుండి తీసిన ఆ స్త్రీని ఎక్కడో ఇంకో చోట ఇంకో ఊర్లో పెంచుతున్నాడు. వివాహ సమయానికి మరలా ఇద్దరిని తెచ్చి దేవుడు జంటను ఇప్పుడు కలుపుతున్నాడు. మనం ఏం గమనించాలి ఇక్కడ? భార్యాభర్తలు వేరు కానే కాదు. వేరు వేరు ఇండ్ల నుంచి రావడం అనేది మనకు యాదృచ్ఛికంగా ఇక్కడ ఒక భావనగా కనబడుతున్న వాస్తవం ఏమిటంటే వారిద్దరూ ఒక్క శరీరం. ఇక్కడ మనం గమనిస్తాం చూడండి, 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమయ్యుందురు. ఏక శరీరం కాదా? ఆ దేవుడు ఆ ఎముకను తీశాడు, ఆ మాంసం తీశాడు. తీయకముందు ఎక్కడుంది ఆ ఎముక మాంసం? పురుషునిలో ఉంది, ఏక శరీరంలో ఉంది. ఏక శరీరంలో ఉన్న భాగాలను తీసి దేవుడు రెండు శరీరాలుగా తయారు చేశాడు. మళ్ళా రెండు శరీరాలను ఇప్పుడు ఒంటరిగా ఉండకూడదని ఆ జంటను చేశాడు. ఇదే వివాహం. వేరు వేరు గృహాల్లో పెంచుతారు. బయటకు వచ్చిన తర్వాత నీ ఇంటికి పో అని తరిమేయడానికి లేదు, ఇది నా ఇల్లు అని చెప్పడానికి పురుషునికి లేనే లేదు. కారణం ఏమిటి? వారిద్దరూ ఒక శరీరమే. దేవుడు వేరు వేరు చోట్ల పెంచవచ్చు ఉండొచ్చు, కానీ ఒక్క శరీరాన్ని వివాహం ద్వారా కలుపుతున్నాడు. అందుకనే పెద్దవాళ్ళు అంటుంటారు ఒక మాట, పురుషులతో అంటుంటారు, ఒకరి ఎముక ఒకరికి కాదు అంటారు కదా. ఇప్పుడు నా ఎముక తీసి ఇంకొక ఎముక పెడితే సెట్ అవుద్దా? కాదు కదా. అందుకనే నాకు తయారు చేసిన ఒక స్త్రీని దేవుడు తెచ్చి మళ్ళా నా పక్కలోనే ఉంచుతున్నాడు, అప్పుడు సెట్ అవుతుంది, నా శరీర భాగాలు నాకే సెట్ అవుతాయి. అంటే అర్థం ఏమిటంటే కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఎప్పుడు వేరుగా మాట్లాడుకోవడానికి వీలు లేదు. వేరు అనుకుంటేనే గొడవలు అవుతాయి, వేరు వేరు కుటుంబాలు అనుకుంటేనే గొడవలు అవుతాయి, వేరు వేరు సంపద నా డబ్బు నీ డబ్బు అనుకున్నప్పుడే గొడవలు అవుతాయి, ఇది మాది ఇది నీది వేరు అనుకుంటేనే గొడవలు అవుతాయి. కానీ ఇక్కడ మన దేవుని వాక్యాన్ని దేవుని ప్రణాళికను స్పష్టంగా మనం గమనిస్తే స్త్రీ పురుషులు వేరు కానే కాదు. వివాహంలో జతపరచబడుతున్న వారిద్దరూ ఏక శరీరం. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే వారిని మనం అందరం కలిసి వివాహం ద్వారా కలిపేస్తాం. వారిని దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని 1000 తరముల వరకు నేను కరుణిస్తాను, దీవిస్తాను, సంతానాన్ని విస్తరింపచేస్తాను, పగవారు లేకుండా చేస్తాను. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు అసలు దేవుని గ్రంథంలో ఎంత చక్కని భావనలతో దేవుడు వివరించాడో. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తున్నాడు, ఇక్కడ కూడా ఎదురు ఇస్సాకు చూస్తూ ఉన్నాడు, ఎదురుగా వచ్చేస్తూ ఉన్నాడు. ఆమె ప్రయాణం చేసి ఆ వారందరితో సాగనంపబడి వచ్చిన తర్వాత ఆమె తర్వాత ఆయన ఇంటిలోకి తీసుకుని వెళ్ళినట్టుగా వివాహమైనట్టుగా మనం గమనిస్తాం. ఇద్దరికీ ఎదురు చూపులు, ఇద్దరికీ ఆలోచన. ఎందుకు? ఇక్కడ మనం గమనిస్తే స్పష్టమైన ఆలోచన, ఇది దేవుని కార్యం, దేవుని ప్రణాళిక.
అందరికీ ఇద్దరికి ఇచ్చిన బాధ్యతలు ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం, 22 నుంచి చివరి వరకు చూస్తాం. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 22 నుంచి 33 వచనాల వరకు మనం గమనిస్తాం. పురుషుడు ఏం చేయాలి? స్త్రీను ప్రేమించాలి. స్త్రీ ఏం చేయాలి? పురుషుడికి లోబడాలి. ఇంకా మిగతా అంతా వచనాలవే. పురుషుడు ఖచ్చితంగా స్త్రీని ప్రేమించాలి, స్త్రీ ఏం చేయాలి? పురుషుడికి లోబడాలి. అంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. దాని అర్థం కావడానికే యేసయ్య సిలువ కార్యం చేశాడు. యేసయ్య సిలువలు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? సంఘం కోసం ప్రాణం పెట్టాడు. సంఘాన్ని ఒక స్త్రీగా చూపిస్తున్నాడు. స్త్రీ కాదు ఇక్కడ, స్త్రీ పోలిక. తండ్రి కుమారుడు ఈ కార్యాలను మనం గమనిస్తే ఒక స్త్రీని ఇక్కడ తయారు చేస్తున్నాడు, ఒక సంఘాన్ని ఇక్కడ తయారు చేస్తున్నాడు. వివాహం కోసం చేస్తున్నాడు అంటే ఇక్కడ జరిగినట్టుగా వివాహాలు కాదు కవి. దేవునిలో ఉన్న ఆత్మ ఇప్పుడు మనలోనికి వచ్చింది కదా. ఈ వేరైన ఆత్మ మరలా దేవునిలో పరలోకంలో మనం చేరుస్తున్నాం. పరలోకంలో ఆయనతో కలిసి జీవిస్తాం, ఆయనతో ఉండబోతున్నాం. దానికోసం పురుషుడు ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి స్త్రీ కోసం, సంఘం కోసం ప్రాణాన్ని పెట్టాడు. అది ప్రేమ. దేవుడు లోకమును ఎంతో, పురుషుడు బాధ్యత భార్యను ప్రేమించడమే. చిన్న తప్పు చేసింటది ఉండేటప్పుడు కావచ్చు, ఇంట్లో పనులు చేసేటప్పుడు కావచ్చు, ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. అదే సమయంలో భార్య ఏం చేయాలి? పురుషునికి లోబడాలి. మనం దేవునికి లోబడుతున్నామా, దేవుని వ్యతిరేకిస్తామా చెప్పండి? లోబడాలి. ఇది వివాహ యొక్క వ్యవస్థ. ఇది సజావుగా సాగాలంటే ఇలా ఉండాలి. ఈ కుటుంబంలో ఈ యవనాస్తురాలు కూడా వివాహానికి సిద్ధమవుతుండగా దీవెనలతో మనం పంపుదాం. వేల వేలకు తల్లి కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తమ పగవారు లేకుండా స్నేహితులుగా చేసుకుని మంచి ప్రవర్తనతో అందరిని దేవుని దగ్గర తెచ్చే బాధ్యత ఆమె మీద మోపబడింది. ఆ కంభం మీద, స్తంభం మీద మోపబడింది. రాత్రి కాలశంలో ప్రియులారా ఆలోచించేద్దాం. మన ప్రభువే మనకు మాదిరి. మన ప్రభువు ప్రాణం పెట్టినట్టుగా మనం ప్రేమించాలి. ఆ దేవుణ్ణి మనం ప్రేమించినట్టుగా, లోబడినట్టుగా స్త్రీలు పురుషులకు లోబడాలి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క స్వభావ లక్షణాలు భూమి మీద చాటడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వివాహ వ్యవస్థను, కుటుంబాలను దేవుడు తయారు చేస్తున్నాడు. ఇది గొప్ప మర్మం, ఇది మర్మం అన్నాడు. చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ ఇందాక చెప్పుకున్న మాటల్లోనే మనం గమనిస్తాం. 5వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇది మర్మం అని చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేస్తే ముందుకు వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం 32వ వచనం. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గుర్చి సంఘమును గుర్చి చెప్పుచున్నాను. అంత వివాహం గురించి రాస్తూ ఒక్కటే ఒక మాట అన్నాడు, ఈ మర్మం ఏంటంటే ఎలాంటిది? గొప్పది. ఈ సీక్రెట్ అనేది చాలా గొప్పది. ఒక సీక్రెట్లో మనం ఉన్నాం, కానీ సీక్రెట్ అంతా మనకు చెప్పేశాడు దేవుడు. ఇక అది సీక్రెట్ కాదు, కానీ మనకు తెలియకముందు అది సీక్రెట్. ఇప్పుడు అంతా మనకు ఆయనే విశదపరిచాడు, ఆయనే వివరించాడు. ఎలా జీవించాలో, ఎలా ఉండాలో ఆ మర్మాన్ని విప్పేశాడు దేవాతి దేవుడు. కాబట్టి మనం దేవునిలో సంఘాలుగా, కుటుంబాలుగా కట్టబడుతున్నాం. కట్టబడుతున్న మన బిడ్డలు, కట్టబడుతున్న యవనస్తులు, యవనస్తురాండ్రు చక్కగా దేవుడు చెప్పినట్టుగా కట్టబడాలి. దేవుడు చెప్పినట్టుగా బహుగా దీవించబడాలి. ఈ కుటుంబంలో కూడా దేవుడు అలాంటి కార్యం చేస్తుండగా మంచి ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన కలిగి ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమెకు తర్వాత ఆమె ఉండబోయే స్థలంలో కూడా ఎలా ఉండాలో ఒక వచనాన్ని, వాగ్దానాన్ని మనం ఆమెకు జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. తిమోతి పత్రికలో మొదటి పత్రిక రెండవ అధ్యాయం 9, 10 వచనాలు చదువుకుందాం. 9, 10, 11 వచనాలు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. ఇక్కడ చాలా చక్కటి వాక్యాలు ఉన్నాయి. స్త్రీలా ఉండాలి, చక్కగా చెప్పాడు దేవుడు. స్వస్థ బుద్ధి ఉండాలి, అంటే చెప్పేది చేసేది ఒకటే ఉండాలి. మనం పైకి ఒకటి మాట్లాడి లోపలికి ఒకటి చేయకూడదు. మన బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉండాలి, అందులో ఏ లోపం ఉండకూడదు. రెండవది, తగుమాత్రము వస్త్రాలు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే
మా స్కూల్లో ఒక మేడం ఉంది, ఆ మేడం గురించి ఎందుకు చెప్తున్నా వినాలి. 4 బీరవాల నిండా చెల్లెలు ఉంటాయంట ఆమెకి, ఆమె చెప్పుకుంటే ఒక్కతే ఉండేది, భోజనం చేసేప్పుడు అందరికి చెప్తూ ఉంటుంది. 2 టీచర్లు భార్యాభర్తలు, ఒక ఫంక్షన్ కట్టిన చీర మరొకసారి కట్టకుండా ఉండాలంట, అది ఆమె టార్గెట్. తగు మాత్రపు వస్త్రాలు, ఆమె ఎలాగో టీచర్ కాబట్టి ఒక్కొక్కటి 2,000, 3,000 సార్ మామూలు అయితే అలా ఉంటాయి, మామూలుగా ఇంకా పెళ్ళిళ్ళకైతే 5,000, 10,000 పట్టు చీరలు తీస్తాను, అన్నీ ఉన్నాయని చెప్పుకుంటుంది. సంపద అంతా దానికే పెట్టేస్తుంది ఆమె. తగు మాత్రపు వస్త్రాలు ఎందుకన్నాడంటే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పిల్లల కోసం బాధ్యతలు ఉన్నాయి, సంఘం కోసం బాధ్యతలు ఉన్నాయి, సువార్త పరిచర్య కోసం బాధ్యతలు ఉన్నాయి, అన్ని బాధ్యతలన్నీ తీర్చాలి కాబట్టి మనము తగు వస్త్రాలే ధరించాలి. తగు మాత్రపు వస్త్రాలు అంటే మనం చీపిరి కొట్టలేమని కాదు, దేవుడు నీట్గా ఉండాలి మనం. మనం అలాగూ సిద్ధం చేసుకోవాలి మన బిడ్డలు. 3వది మనం గమనిస్తాం, బంగారంతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక. బంగారం నిండా తొడిగామనుకోండి ఏమవుతుందో చెప్పండి, బంగారాన్ని చూస్తారని మనల్ని చూసేవారు ఉండరు. అసలు ఎందుకు బంగారం చెప్పున్నామంటే ఖచ్చితంగా బంగారం ఉండాలి. పెళ్లి కుమార్తె ఏమన్నాడు దేవుడు, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచునా అన్నాడు. 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో 32వ వచనంలో చూస్తాం, 2:32 ఒకసారి చూడండి. కన్యక పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచునా అన్నాడు. అంటే ఆమెకు వడ్డానం ఉంది, పెళ్లి కుమార్తెకు అలంకరణ ఉండాలి, అలంకరణ చేయాలి, నేటుగా చేయాలి పెళ్లి కుమార్తెను, అప్పుడే పెళ్లి కుమార్తెకు అందాం. అది దేవుని వాక్యం చక్కగా మనకు చెప్తుంది, అది వాక్యానుసారం కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. అక్కడ పెళ్లి కుమార్తె వడ్డానమును మరచదంటే అక్కడ బంగారం వద్దని కాదు, అక్కడ తగు మాత్రంతోనే ఉండాలి. 4-5 చైన్లు వేయడము, 4-5 చెవులకు తగిలించుకోవడం, 4-5 ఉంగరాలు అన్ని వేలకు పెట్టుకోవడం, వాటి మీదే మనస్సు ఉంటుంది, వాటి మీదే అంత ఆలోచన ఉంటుంది, వాటిని కాపాడుకోవడం కోసమే అవే సంపాదనగా మారిపోతుంది. కానీ అసలు వాస్తవాన్ని మనం గమనిస్తే పరలోకంలో మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడు, బంగారపు ఇండ్లు కడుతున్నాడు. పరలోకంలో మనం ఎక్కడ నడుస్తాం, ఇక్కడ దేని మీద కూర్చున్నాం, దేని మీద నడుస్తున్నాం, సిమెంట్ రోడ్ల మీద ఉన్నాం, సిమెంట్ రోడ్డు మీద నడుస్తున్నాం. కానీ పరలోకంలో దేని మీద నడుస్తాం మనం, బంగారు రోడ్ల మీద నడుస్తాం. అంటే మన కాళ్ళ కింద ఏముంటుంది, అక్కడ చెప్పండి అమ్మా ఏముంటుంది మన కాళ్ళ కింద, ఎవరన్నా బంగారం మీద నడిచేలా ఉన్నారా చెప్పండి, అసలు బంగారం తొక్కి తొప్పుకుంటామా మనం? కానీ బంగారాన్ని అక్కడ తొక్కుతాం, అక్కడ మనకంటే బంగారానికి విలువ లేదు, మనమే విలువ కలిగిన వారం. మన కోసం బంగారు లోకం, బంగారు వీధులు, బంగారు రోడ్లు ఉన్నాయి, అక్కడ బంగారం మీద నడుస్తాం. మనల్ని మించిన ధనవంతులకి లేనే లేరు. మన కాళ్ళ కింద ఉండే బంగారం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి, కాళ్ళ కింద ఉండవలసిన బంగారం ఇప్పుడు సంగతి. పరలోకంలో మన కాళ్ళ కింద ఉండే బంగారం ఇప్పుడు ఏడుంది, మన మీదకి వచ్చేసింది కదా. కాళ్ళ కింద ఉండవలసిన బంగారం మన చెవుల మీదకి వచ్చింది, మెడల మీదకి వస్తుంది, చేతుల మీదకి వస్తుంది, వడ్డానాలుగా మారిపోతుంది. అంటే వాటిని భూలోక సంబంధంగా విలువైన వస్తువులుగా మనం పరిగణించి తగుమాత్రంగా వాడుకుంటే పర్వాలేదు, కానీ అదే జీవితం కాదు, వాటిని మించిన జీవితం మనం పరలోకంలో మన పిల్లలకు నేర్పాలి. 4వ విషయం, దైవభక్తి గలవారము చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. అన్నిటికంటే మించింది ఏమిటి, సత్క్రియల చేత అలంకరించుకోవాలి. బంగారాన్ని అలంకరించుకోవడం కంటే, మంచి బట్టలు ధరించుకోవడం కంటే సత్క్రియలు అని మంచి వస్త్రాలు ధరించి మన బిడ్డని ఇక్కడి నుంచి మనం పంపుకుందాం. బంగారం పోతే పోద్ది, దొంగలు ఎత్తుకొని పోతారు, సరే సత్క్రియలు, మంచి ప్రవర్తన, మంచి జీవితం ఎవ్వడూ ఎత్తుకొని పోలేడు. మనం ఎస్తేరు చూస్తాం దేవుని గ్రంథంలో కదా, ఎస్తేరు ఎలాంటిది, ఆమెకైనా బంగారం ఉందా, రాజు బంగారం చూసి ఆమె దగ్గరికి వచ్చాడా, అందరూ బాగా రెడీ అవుతున్నారు, స్వయంవరం ప్రకటించారు, అందరూ మంచి మంచి స్త్రీలంతా వచ్చి అందగత్యలంతా వచ్చి రెడీ అయిపోతూ ఉన్నారు. కానీ రాజుకి ఎవరి మీద దయ పుట్టింది, ఎస్తేరు మీద. ఎస్తేరు ఒక్క నగ నట్ర పెట్టుకున్నామే కాదు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, తగుమాత్రపు వస్త్రాలు. రాజు ఆలోచన అంతా ఇష్టమంతా ఆమె మీదకి వెళ్ళిపోయింది. కారణం ఏమిటంటే అనుకువ తగుమాత్రపు ఆ జీవితం, సత్క్రియలు అనేవే మనల్ని పై స్థానానికి తీసుకొని పోతాయి, మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. ఇక్కడ యవన బిడ్డలందరూ కూడా అలాంటి మంచి జీవితం జీవించి భవిష్యత్తులో మంచి కుటుంబాలుగా మారాలని మనం చేస్తున్నాను. అటువంటి మంచి దీవెన, మంచి జీవితాన్ని ఈ కుటుంబంలో వారి బిడ్డకు కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి దీవెనలే కలగాలని సాగనంపేటప్పుడు మనం ప్రార్థన చేసి పంపుదాం. దేవుడు అట్టి కృప, అట్టి దీవెనలు ఆ బిడ్డకు అనుగ్రహించను కాక. అందరికి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ యేసు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో సామ్యూయేలు రాజు గారు తమ గారిల కుమార్తె విషయంలో మీరు జరిగించిన కార్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువారు దినాల్లో జరగబోతున్నటువంటి వివాహాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆమె వెళ్తున్న ఆ స్థలంలో, ఆ కుటుంబంలో
ప్రభా మీ బిడ్డ ద్వారా ఈ బిడ్డ ద్వారా తండ్రి గొప్ప మేలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మీ కృపలతో నింపండి ఆమె ఉండే స్థలంలో, ఉండబోయే స్థలంలో, ఉండబోయే తన భర్తతో, కాబోయే భర్తతో మీ కృప చూపించండి, భద్రత అనుగ్రహించండి, క్షేమాన్ని ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, ఇద్దరి మధ్య ప్రేమను పెంచండి, కుటుంబంలో పరిచర్య కలిగి, కుటుంబంలో సువార్త కలిగి, కుటుంబంలో వాక్య ధ్యానం కలిగి, నగరు కోసం చక్కగా పనిచేయడానికి స్తంభంగా నిలబడి కుటుంబ బాధ్యతలు మోసి ప్రభా చక్కటి జీవితాన్ని జీవించడానికి సహాయపడి మహిమ పొందమని ప్రార్థిస్తూ విన్న వారందరి హృదయాల్లో కూడా కార్యము జరిగించమని, ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దీవించమని, ఈ వివాహ కార్యక్రమం అంతము కూడా జరిగించమని, ఆ తర్వాత జీవితాలు కుటుంబాలను కూడా దీవించి సహాయము చేసి ఎల్లవేళ మీ సన్నిధానాన్ని తోడుగా ఉండదయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ మరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి.